స్థానిక మధురవాడ ఏడవ వార్డులో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏడవ వార్డు అధ్యక్షుడు పోతిన శ్రీనివాస్ 1000 మందికి కూరగాయలు పంపిణీ చేసినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, నిత్యావసర వస్తువులు సరుకులు రవాణా కానీ ప్రభుత్వం అందజేస్తున్న ఏడవ వార్డు నాయకులు 1000 మందికి కూరగాయలు పంచడం జరుగుతోందని, రాజకీయ నాయకులు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అన్ని కష్టకాలంలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, వాంబే కాలనీలో రైతు బజార్లో పెట్టడానికి మీరు వద్దని చెప్పారని, రైతు బజార్ మంచినీళ్లు శానిటేషన్ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇవ్వడం జరుగుతోందని, రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ పబ్లిసిటీ కోసం పనిచేసే వాళ్ళం కాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, పీఎం పాలెం సిఐ రవికుమార్, ఎంఆర్ఓ నరసింహమూర్తి పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర కేంద్రం అనుకుంటాను వచ్చిన రాష్ట్రం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కరోనా కోవిడ్కి అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. మీరు ఎవరు కూడా అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీకు నిత్యావసర వస్తువులు ఇస్తున్నా కావచ్చు, లేకపోతే సరుకు రవాణా విషయంలో కావచ్చు, మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందజేస్తుంది. వీటితో పాటు మన ఏడవ నాయకులు మోతి శ్రీనివాస ఆధ్వర్యంలో 1000 మందికి ఉచితంగా కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక పక్కనేమో ప్రభుత్వం, ఇంకో పక్కనేమో స్వచ్ఛంద సంస్థలు, ఒక పక్కన రాజకీయ నాయకులు, అందరూ కూడా కష్టాల్లో ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా మరి వేంబ కాలంలో కూడా రైతు బజార్ పెడతామని వద్దని చెప్పారంటే, మీరు మరి రైతు బజార్ కానీ మంచినీళ్ళ విషయం కావచ్చు, శానిటేషన్ విషయం కావచ్చు ఎప్పటికప్పుడు అధికారులకి సూచన ఇవ్వడం జరుగుతుంది. ఏడు జోనల్ కమిషనర్ అండి, మరి అధికారులు కానీ మరి మా నాయకులు కానీ, మేము పబ్లిసిటీ కోసం పనిచేసే మనుషులు కాదు, ప్రజల కోసం పనిచేసే మనుషులు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉచితంగా 1000 మందికి ఈ కూరగాయలు ఇస్తున్నటువంటి మన నాయకులు శ్రీనివాస్ గారికి, మరి మిగిలిన ఏడు వారి నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవిస్తాను. మరి ఈ కరోనా విధంగా మరి ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి, ఈరోజు మరి మన పర్యటన శాఖ మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మన కాయగూరల పంపిణీ జరుగుతున్నది. కావున మీరందరూ కూడా ఎవరు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకే తప్పకుండా అందిస్తాం. మీరెవరు కంగారు పడక్కర్లేదు. మొత్తం 126 బ్లాకులు కూడా గడప గడపకి వచ్చి మీకు స్వచ్ఛందంగా కాయగూరలు అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.
సార్ కూర్చు సార్ 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 మన పన్నెండు కూడా ఇలాంటి నాయకులు చూసుండము. మన కష్టాల్లో పాలు పంచుకునే వ్యక్తిగా మీరు రాష్ట్ర మంత్రివర్యులు మన గ్రామానికి వచ్చి మన యోగక్షేమాలు తెలుసుకున్నటువంటి మరి అవంతి శ్రీనివాస్ గారికి ఒక్కసారి చెప్పట్లు ఒక్కసారి ఇలాంటి నాయకుడిని మళ్ళీ ముందు ముందు మనం చూసుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎన్ని తట్టి ముందుకు నడిపించే పెద్దలు గౌరవనీయులు అవంతి శ్రీనివాస గారికి బాంబే కలుపు తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నామండి. మాకు దూరం దూరం ఉండండి వచ్చి వచ్చి సార్ సార్ ఒకసారి సార్ అటబ్బా అయితే అటు మీరు అటు వచ్చా లేదండి మీరు వదిలేదు వదిలేదు ఆన్సర్ లేదు చూడకూడదు. సీనియర్ ఇచ్చేయండి. ఓకే 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 ఓకే